నమస్తే, మీరు చూస్తోంది వి న్యూస్. ఈరోజు ముఖ్యాంశాలు. ఏపీలో 24 గంటల్లో 10,730 శాంపుల పరీక్ష, మరో 33 మందికి కరోనా నిర్ధారణ. ప్రభుత్వానికి అల్లు అరవింద్ అభ్యర్థన. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ. లాక్డౌన్ వెసులుబాటు సమయాన్ని పెంచిన ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 10,730 శాంపిళ్లను పరీక్షించగా మరో 33 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2051గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 949 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 1056 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఎప్పటికీ రోడ్డుపైకి వస్తాయి? ఏ విధంగా నడపబోతున్నారు? ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. సామాజిక దూరం పాటించి సగం కెపాసిటీతో బస్సులు నడిపించాలంటే ఆర్టీసీకి మరింత నష్టం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజల రక్షణ, ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదని మంత్రి స్పష్టం చేశారు. న్యూఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మోదీ నిన్నే అన్ని రాష్ట్రాల సీఎంలతో 5వ సారి చర్చించారు. మెజారిటీ సీఎంలు లాక్డౌన్ కొనసాగించాలని కోరారు. దీంతో మరోసారి లాక్డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 3వ దశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 17తో ఇది ముగియనుంది. ఆ తర్వాత మరో 2 వారాలు పొడిగించారు. నేడు మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగిస్తారని భావిస్తున్నారు. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని చేసే ప్రసంగంలో వివిధ రంగాలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఇది 5వ సారి. ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్టులు పెరుగుతున్నా రోజు రోజుకి కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. ఇది కాస్త ఏపీ ప్రజలకు ఉపశమనం కలిగించే విషయమే. వారం క్రితం రోజు 70-80కు పైగానే కేసులు నమోదవ్వగా గత 4-5 రోజులుగా కేసులన్నీ 30-40కు మించి పెరగలేదు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రం వైరస్ ముప్పు దాటి నుంచి కోలుకుంటోందని అర్థం చేసుకోవచ్చు. గత 24 గంటలుగా కేవలం 33 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2051కి చేరింది. భైంసాలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణతో గ్రామం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు పికెటింగ్, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భైంసాలో పోలీసులు సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేశారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో జరిగిన రోడ్డు ప్రమాదం చింతలపాలెం ఎంపీడీఓ గామనాయక్ గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్రాలీ వాహనాన్ని వెనక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ధ్వంసమవగా ఎంపీడీఓ గామనాయకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. న్యూఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నది. ఆదివారం 12:00 నుంచి సోమవారం 12:00 వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 406 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7639కి చేరింది. ఇక 24 గంటల వ్యవధిలో కొత్తగా 13 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 56కు చేరింది. కొత్తగా 383 మంది వైరస్ బారి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2512కు చేరింది. सर, बहुत अहम बैठक होने वाली है आप लोगों की और बहुत चीजें निर्भर करती है. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమని పేర్కొన్నారు.
దీనిపై రాజీ లేని ధోరణి అవలంబిస్తామని, ప్రాజెక్టును అడ్డుకోవడమే లక్ష్యంగా న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేయాలని, కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయాలని, కృష్ణా జలాల వాటాను తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గోవా. ఈ పేరు చెబితేనే గుర్తుకు వచ్చేది పర్యాటకం. అందమైన సముద్ర తీర అందాలు, అక్కడి విభిన్న సంస్కృతి, తక్కువ ధరలకే లభ్యమయ్యే లగ్జరీ హోటల్స్. గోవా అందాలకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. ప్రధానంగా టూరిజం మీదే ఆధారపడిన గోవా లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ప్రభుత్వ ఆదాయం కనిష్టానికి చేరడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆహ్వానించేందుకు తమ రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. పరిస్థితి సత్యాతశి ఆమె బిగట పరిస్థితి అనుభవత कारण राज्याचे जीएसटी कलेक्शन आणि बाकीचे वॅट कलेक्शन हे सगळे जर पळे तर खरोखरच तशी आमचे आणि बाकीचे टुरिझम इंडस्ट्री या सगळ्याचा परिणाम राज्याच्या तिजोरीचेर झाला. ऑफकोर्स जसे बाकीच्या राज्यांनी झाला तसे आमच्या लॉकडाऊन कारणांगा सिनी परिश्रमंता स्थमिंचिंदे. थिएटर्स मूत पडटमे काकुंडा शूटिंग्स प्री पोस्ट प्रोडक्शन कार्यक्रमालन्नी आगिपोयायि. ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను అనుమతిని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అభ్యర్థన చేశారు. వివరాల్లోకి వెళ్తే అరవింద్ స్టార్ట్ చేసిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా కోసం ఓ మినీ వెబ్ సిరీస్ను నిర్మించాలనుకుంటున్నారు. అందుకోసం 15 నుండి 20 మంది సభ్యులున్న యూనిట్కు పర్మిషన్ ఇవ్వాలని, కరోనా ఎఫెక్ట్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని కోరారంటూ వార్తలు వినబడుతున్నాయి. మరి థియేటర్స్ సినిమా షూటింగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి. ఇవి ఈరోజు బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.